మర్చిపోయాడు మహేష్ అన్న. 10 రోజుల క్రితం మాట్లాడిన మాటలు గుర్తు చేద్దాము అందరికి. ఇప్పుడు చెప్పన్నా ఏ చేయని అనుకుంటావు, ఇప్పుడు చేయి అడం చెయ్య. వేరే జెండా పట్టుకున్నాను కదా, పట్టుకున్నావు వేసుకున్నావు అనుకుంటావు, వైసీపీలో గెలిలో కొండ వేసుకున్నావు మంచిగా అంతా సెట్ అయినట్టుంది. వారి క్రితంగా చెప్పావు నేను పట్టుకుంటే కొబ్బరి బాండ్ కత్తు చేయి నరకమని. ఇప్పుడు ఏ చేయి నరకాలి, లేదా మీరు నరుక్కుంటారా? కొబ్బరి బాండ్ కత్తులు మా తిరుపతిలో కూడా ఉన్నాయి, అక్కడ లేకపోతే మేము పంపిస్తాం అవసరమైతే. ఇప్పుడు మీకు బీజం వేసింది, నాయకుడుగా చేసింది 2017లో మీరు ఆఫీస్ జనసేన పార్టీ హైదరాబాద్ కార్యాలయం బయట మీరు వెయిట్ చేసిన రోజు ఫోటోలు సోషల్ మీడియాలో ఉన్నాయి. తర్వాత మీ పరిస్థితి ఏంది, ఇప్పుడు మీ పరిస్థితి ఏంది, ఇప్పుడు మీ పరిస్థితి, రేపు మీ పరిస్థితి ఏంది మీకు తెలుసు. మీరు జనసేన పార్టీ నాయకుల్ని పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడే స్థాయి కాదని చెప్పి కూడా మీకు అర్థమైంది. మీరు వెళ్ళిపోతున్న సంగతి అందరికీ తెలుసు, కళ్యాణ్ గారికి కూడా తెలుసు కాబట్టి మీకు సీట్ లేదని చెప్పి కూడా కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. కిరణ్ రాయలకు కూడా మళ్ళీ చెప్తా ఉన్నా, నువ్వు ఆదివారం నాడు నన్ను కలుస్తా అన్నావా లేదా సమాధానం చెప్పు. రాత్రిపూట రోజు 11 నువ్వు ఏ స్థితిలో నాకు ఫోన్ చేస్తున్నావు సమాధానం చెప్పు. ఇప్పటి వరకు అక్కడ తిరుపతిలో నీకు తెలుసుగా చిత్తూరు నుంచి ఆర్ఎన్ శ్రీనివాస్కి టికెట్ ఇచ్చారు. ఎంత నువ్వు కూడా పనికి మాలినవాడివి, నువ్వు కనీసం నీకన్నా టికెట్ ఇవ్వాలి, లేకపోతే జనసేన పార్టీలో ఉన్న హరిప్రసాద్ డాక్టర్ గారు హరిప్రసాద్ గారికైనా టికెట్ ఇవ్వాలి. అంటే మీరు ఇద్దరు పెద్ద పనికి మాలినోళ్ళు, చెత్తగాళ్ళు, జనసేన పార్టీని నమ్ముకొని ఉన్నారు కాబట్టి మిమ్మల్ని కూడా పవన్ కళ్యాణ్ కోవర్ట్లు అంటా ఉన్నారు. అందుకే మీకు టికెట్ ఇవ్వాల. చిత్తూరు నుంచి తీసుకొచ్చిన ఆర్ఎన్ శ్రీనివాస్ టికెట్ ఇచ్చారంటే సిగ్గు కూడా లేదు మీకు ప్రశ్నించకపోవడానికి. మీకు ఇలా పోని మన పార్టీలో ఉండేటువంటి పెద్దన పాత్ర పోషించేటువంటి కాపు సామాజిక వర్గానికి చెందిన హరిప్రసాద్ గారికి కూడా ఎందుకు టికెట్ ఇవ్వాలా, ఎందుకు టికెట్ ఇవ్వాలా, దీనికి సమాధానం చెప్పాలి.